सुबह। शुभा, शुभा, इकड़ें अर्जुन चेयि वदलु एक्कडिकि अरगंट नुंचि वेतुकुतुन्नानु पक्कन चूसानेमो नुव्वु लेवु एंत भयपड्डानो तेलुसा एय్ कल्लु एक्कड पेट्टावु नुव्వు रोड दाटु नीकेमैना अयिते नीकु एन्नि सार्लु जाग्रत्त जाग्रत्त अनि चेप्पिना बुर्रके कदा चिन्न पिल्लवा नुव्వు अर्जुन तोंदरगा కాల్ చేయి నా ఫోన్ లో సిగ్నల్ ఒక పాయింటే ఉంది ట్రై పా చేస్తున్నా తొందరగా హలో సార్ అర్జున్ మాట్లాడుతున్నాను హా హా ఓకే సార్ ఓకే సార్ ఏమైంది ఏమన్నారు ఆయన ఫ్రెండ్ ని పంపించారంట ఈ పార్టీకి వస్తూ ఉంటారు ఏమండి అర్జున్ అంటే మీరేగా మీరు అంటే తెలుగులో మాట్లాడుతున్నా అర్థం కావట్లేదా ప్రభాకర్ సార్ పంపించారు రండి ఓకే ఓకే ప్రభా సార్ పంపించిన మనిషి అంట జాగ్రత్తండి జాగ్రత్తండి ఏంటి సార్ వీడు కార్లో వచ్చి అట్ల బండి స్పీడ్లో వెళ్తున్నాడని చూస్తున్నారా అయ్యో లేదండి ఈ సీజన్లో ఇలాగే తోలాలండి బాబు పొరపాటున బండి స్కిడ్ అయింది అనుకోండి ముగ్గురు పొలైసలైపోతాం సారీ అండి నాకు కొంచెం వాగుడు ఎక్కువ తెలుగులు కనిపిస్తే తగులుకోలు అనిపించేస్తుంది బాగా చూసుకోండి ఇలాంటివన్నీ మన ఊర్లో చూద్దామన్నా కనపడా నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నామండి ఎముకలు కొరికే అంత చలి ఇక్కడ అలాగే ఉంటుందండి ఓ 10 కిలోమీటర్లు దాటితే మన ఏరియా వచ్చేద్దండి అక్కడికి వెళ్తే చాలు సగం చలి తగ్గిపోద్దంటే నమ్మండి ఓ మీరు కూడా ఇక్కడే ఉంటారా అబ్బే ఇక్కడ ఎలా ఉండగలమండి బాబా కరెక్ట్గా క్రిస్మస్ సెలవులకు వచ్చేస్తానండి ఓ 10 రోజుల పాటు సారాలతో ఫుల్గా తాగేసి ఎంజాయ్ చేస్తానండి ఆ దిగేలోపు మన ఊరికి వెళ్ళిపోతానండి సార్ ఎలా ఉన్నారు ఆయనకేటంటే బ్రహ్మాండంగా ఉన్నారు ఆయనకి పెళ్ళైందా ఓ అయింది కదండి లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా అదో పెద్ద కదండి ఎందుకు అడుగుతారులేండి వాళ్ళ వైఫ్ పేరు మదియే కదా మేడం పేరు మీకెలా తెలుసండి ముందే పరిచయం ఉందండి మేడం గురించి కూడా కొంత తెలుసు బాలు మదిల కోల్డ్ వార్ ఎట్సెట్రా సార్ గురించి కూడా తెలుసు ప్రభా సార్ చాలా ఇన్నోసెంట్ కదా ఏంటి మా సారు ఇన్నోసెంటా ఇందాక మా సార్ పేరేంటన్నారు ప్రభానా అసలు మా సార్ పూర్తి పేరేంటో మీకు తెలుసండి ప్రభాకర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీకు విషయం చెప్పనా సార్ మీరు భలే స్మార్ట్గా ఉంటారండి ఆపండి అన్న నిజం సార్ మీకంటే ముందు ఒక ఆఫీసర్ ఉండేవాడండి అతను చూడటానికి బుర్రపాడు మనిషిలా ఉంటాడండి ఏం పాడు बुर्रपाड़ मनिषि ఏంటన్నా ఇది మీ 6 నెలల జీతం అనుకుంటా ఎలా కొన్నారేంటి మనకు డబ్బులు పెట్టుకొని అలవాటు ఎక్కడం సార్ మా బామ్మర్ది గాడు ఆ లక్కతో పాటు దీన్ని కూడా ఇచ్చి పంపించేసాడండి బామ్మర్ది బలి ఊరుకోండి సార్ అన్నా ఇదేదో పాస్వర్డ్ అడుగుతుంది మనకు ఉండే మధుమర్పుకి ఫోన్ నెంబరే గుర్తుండదు అందుకే 1234 పెట్టానండి సార్ ఫోటో తీయకండి సార్ సిగ్గేస్తుంది ఒకసారి నవ్వన్నా కమలాసనలా ఉన్నావు అవును సార్ అదేంటో అందరూ అలాగే అంటుంటారు స్వాతిముత్యంలో కమలాసన్ అన్నా మీకు కొంచెం ఏటగారం ఎక్కువేనండి కొత్త బస్ స్టాండ్ పెట్రోల్ జిప్సీ రిపోర్ట్ ఓవర్ రిపోర్టింగ్ ప్రభాకర్ హియర్ సార్ బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది సార్ వెంటనే రెస్పాండ్ అవ్వండి సార్ ఓవర్ ఓకే ఆఫీసర్ ఐ యామ్ ఆన్ ది వే అన్నగారు సార్ బండి బస్ స్టాండ్ పోని నేను చెప్తా కొత్త బస్ స్టాండ్ కదండి అలాగేనండి ఏంటమ్మా ఎక్కడికి కూర్చున్నావు మీ నాన్నగారు తెలిస్తే ఇంకేమన్నా జనం చూసే ఎలా చూస్తున్నారా అలాంటప్పుడు వీళ్ళందరినీ ఎవడి పని ఆడు చేసుకోమని చెప్పచ్చుగా అందుకే కదా మీకు జీతాలు ఇచ్చేది నీతో చెప్పాను చూడు నా బెల్ట్ నేను కొట్టుకోవాలి ఏంటి సార్ పోలీసులను కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుంది అయ్యో నన్ను కూడా అలాగే తిడుతుందయ్యా మీరు వెళ్ళండి ఏదో చెప్పి తీసుకెళ్ళండి సార్ భోజనం టైం అవుతుంది నీకే సార్ ఏంట్రా నన్ను ఇడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతాను సార్ ఏంట్రా రాత్రి తప్పదాగి అంత హంగామా చేసావు ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా ఇంటికి వెళ్తాడంట ఇంటికి సార్ బాబు ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడంట ఏంటో కాస్త చూడండి ఇలా రా సార్ ఏమ్మా స్వాతి కొత్త వచ్చిందా తాగి ఇంకెప్పుడైనా రాత్రులు రోడ్ల మీద కనిపించావో కనపడండి సార్ తోలు తీస్తాను జాగ్రత్త పోరా అలాగే సార్ సార్ ఓసారి ఇలా చూడండి ఏంటన్నా ఇది ఫోటో మీరు తీసిందేనండి కానీ ఫోన్ అది కదండి మరేమోనండి ఫోటో పంపిస్తే బంపర్ ప్రైజ్ అన్నారండి అందుకే పంపించారండి ఈ అమ్మాయి ఎవరు తాలూకా అని చెప్పారు నేను ఇంకేం చెప్పలేదు కదండి అర్థమైంది ఆ అమ్మాయి పేరు మది అండి మది వదన మన బాలసుబ్రహ్మణ్యం గారు అమ్మాయి అండి గంట స్తంభం వీధి ఉంది కదండి అక్కడ అద్దెకిచ్చిన షాపులని ఈయనకి సంబంధించినవే మాడమంటారండి మనం ఎందుకు మాట్లాడతామండి చిచ్చి అస్సలు ఏమో టీ అవునా థాంక్ఫుల్ చేయండి ఓకే సార్ నా మాట ఏమి అగ్న ఇంట్లో చెప్పారని ఎవరిని పడితే అన్ని చేసుకున్నావు అంటే నీ పని అంతే అర్థమైందా నీ బద్దకానికి యామో నీకే చెప్పేది ఇక్కడ ఫోన్ మాట్లాడొద్దంటే అర్థం కావట్లేదా ఏంటి నేను ఫోన్ మాట్లాడితే నీ బంకుకి నిప్పు అంటుకుంటుందా నిప్పు అంటుకోవాలంటే నీతో మాట్లాడితే చాలు తొక్కలో చైనా ఫోన్ ఒకటి వేసుకుని వచ్చింది సార్ ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోపల పడేయండి సార్ రాత్రికి వచ్చి బంకు పేల్చినా పేల్చుంది బొత్తిగా చదువుకోమంటే ఏంట్రా నువ్వు చేసే పనులు పోలీసులు అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ని కలవాలి ఉన్నారు సార్ ఈయన అమ్మాయి వాళ్ళ నాన్న సార్తో కూర్చొని సెటిల్ చేసుకుందాం అయ్యో బలివారు సార్ రండి సార్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చారండి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయండి అయ్యో ఈ అమ్మాయి కాదండి మీరు ఫోటో తీశారు కదా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ ఓనర్ తీసుకొస్తాను ఒక్క నిమిషం సార్ మీరు మాత్రం రండి నమస్కారం అండి నమస్కారం అండి కూర్చోండి కూర్చోండి సార్ క్షమించాలి ఇబ్బంది పెడుతున్నాను అయ్యో భలే భలే తను మనకు బాగా కావాల్సిన అమ్మాయి ఏ అమ్మాయి అండి అదే ఆ కాలేజీ పిల్లల్ని స్టేషన్లో ఉంచారు కదా ఏదో లవ్ మ్యాటరా లవ్వా గడద గుడ్డ పని పాట లేని వాళ్ళు ఇలా లవ్ అని తిరుగుతారండి ఇంకా చదువుకుంటున్న స్టూడెంట్స్ అండి పిల్లలేదో తెలిసి తెలియజేసిన పొరపాటు కేసు కడితే టీవీలోను పేపర్లోను న్యూస్ వస్తుంది వాళ్ళ జీవితాలు పాడైపోతాయి లేదు అలా జరగకుండా చూసుకుంటాను ఒక ఫోన్ చేస్తే సరిపోయేదిగా ఏదేమైనప్పటికీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది కదా బాబు అట్లీస్ట్ టీ కాఫీ ఏదైనా మా ఊరికి వచ్చి మాకు మర్యాదలు చేయడం ఏంటి నాకు చిన్న హెల్ప్ కావాలి. మా అమ్మాయి ఫోటోని ఎవరో ఈ పత్రికలో వేశారు, 23 పేజీలు. అది ఎవరన్నది తెలియలా, పత్రికా ఆఫీసులో కనుక్కుంటే ఏ ఆచూకీ దొరకలా. చుట్టాలందరూ ఒక్కటే గోల చేస్తున్నారు. అదెవరో కాస్త కనుక్కుని పుణ్యం కట్టుకోండి బాబు. సార్ మీతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడచ్చా? నా మనసులో మాట చెప్పేశాను, దయచేసి తప్పుగా అనుకోకండి. అయ్యో అదేం లేదండి, మీ గురించి కూడా చాలా గొప్పగా విన్నాను. పిల్లల ఆనందమే కదా ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది, ఇందులో ఆలోచించడానికి ఏముంది? మరి ఇంకేంటండి, అసలు విషయం అది కాదు. మేమేమిట్లనిగా అయ్యొచ్చి ఏంటండి, మాకు అలాంటి పట్టింపులేం లేవు. ఇందులో వేరే ఒక చిక్కు ఉంది. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. బాబు, ఇప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్ళి నీకు మంచి సంబంధం చూశాను, బంగారం లాంటి పోలీస్ ఆఫీసర్ అని వెళ్ళి చెప్పాననుకో, ఓసారి చెయ్యిలా ఇవ్వండి. ఒట్టేసి చెప్తున్నా, తను అసలు ఒప్పుకోదు అంతే. అదేంటి సార్, తను మీ కూతురేగా? నా కూతురేనయ్యా. ఆటం ఎవ్వరూ చెప్పినా వినని మొండి ఘాటం. లవ్ చేసి గాని పెళ్లి చేసుకోదంట, కానీ ఎవరినో ఒకరిని లేపుకొని వస్తే నేనే పెళ్లి చేసి పెట్టాలంట. మీకు నేను ఓకేనా కదా? ఓకే. ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదామా సార్? ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం. ఊరంతా చెప్పాలి రోయ్. మీరంతా దగ్గరుండి నన్ను సాగనంపాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకింత తెలివి ఎలా వచ్చిందే? అన్నీ నీకు పిన్ని పొలికలే. ఆ పళ్ళను అలాగే మా నాన్నకు చూపించి నా పెళ్ళి ఆపేమని చెప్పవా ప్లీజ్? మీరిప్పుడు తోటపై పెళ్ళిపోవాలి అంతే కదా? ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏకున్న మాట చెప్పడమ్మా, ఎవడటం వస్తాడో చూస్తాను. అయ్యా అయ్యా, చిన్నమ్మగారు చంపండి, మన తోటపై వెళ్తున్నారు. అల్లుడు గారు ఇక మీరు రంగు సార్, తోడుగా నేను రానా? అలా రౌండ్ వేసేద్దామా? సరే సార్. అసలు సిగ్గుందా? వయసుకు దగ్గర పని చేయవయ్యా. అయ్యో మావయ్య, మిమ్మల్ని ఎలా అంటారు మావయ్య, మీ దేవుడు. మిస్టర్ ప్రభాకర్, ఎలాగో మీరు హాస్పిటల్లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకోండి, కానీ మార్నింగ్ 7 o'clockకి నాకు ఓపి. ఆ లోపు హాస్పిటల్ వెకేట్ చేసేయాలి, ఓకేనా? త్వరగా కట్రా. మర్యాదండి, నా నంబర్ మీ ఫోన్లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి. మోదీ మా అయ్యా, డాక్టర్ గారు మా అమ్మాయికి ఏం కాదని చెప్పండి. సార్, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, ఇదొక రేర్ కండిషన్. ముఖ్యంగా ఆ అమ్మాయి మైండ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. తనని బయటికైనా తీసుకెళ్తే మంచిది. తనతో మాత్రం ఈ విషయాన్ని అస్సలు చెప్పకండి. మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్. తప్పకుండా తనకి నయం అవుతుంది. డోంట్ లూజ్ హోప్. నాకేమీ కాదు, ఐఎమ్ ఆల్ రైట్ అని తనకు నమ్మకం కలిగితే చాలు. తను ఎంతకాలం బ్రతకాలనేది తన చేతుల్లోనే ఉంది. మీరు చెప్పినట్టు నయమైతే బాగా ధైర్యంగా ఉండండి సార్. ఇంతవరకు నా కూతురికి ఏ కష్టం తెలియనివ్వలేదు, ఇక మీద కూడా తనని చూసుకోగలను. కానీ మీరు మా అమ్మాయిని చేసుకుని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు ఇంకెవరు, మీరు ఎక్కువగా ఆలోచించకండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను.